ना शिवशंकर गार इदेदो वाले पादयात्र चेस्तुन्नारु पादयात्र कोसम कादु मनं एट्टि परिस्थितुल्लो विशाख राजधानी इक्कड प्रकटिंचि प्रकटिंचडंतो पाटु कार्यकलापालु निर्वहिंचे वरकु कूडा అన్ని జేఏసీలు కూడా యాక్టివిటీస్ అన్ని కూడా మనం గట్టిగా చేస్తేనే కానీ ఇదేంటి ఏదో రకంగా అడ్డుపల్లు వేయడానికి కొన్ని క్షేత్రశక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. ఇక్కడ పుట్టినటువంటి కింద్రబత్తునాయలట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ ప్రాంతంలో నేను శ్రీకాకుళం బిడ్డని, ఉత్తరాంధ్ర గడ్డపై పుట్టాను, శ్రీకాకుళం బిడ్డపై, అది కరిగిపోతున్నటువంటి ఐసీ గడ్డ అది అంటే అలాంటి వాళ్ళకి కూడా ఈరోజు ఇందాక అవంత్ శ్రీని గారు చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో నేను ఇప్పుడు కూడా ఇక్కడ జేఏసీ ద్వారా మీరు ఏర్పాటు చేసి జేఏసీ వాళ్ళు మీరు పిలిపించారు కాబట్టి మమ్మల్ని భాగస్వాములు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడే అచ్చెన్నాయుడు గారు కూడా చెప్తున్నా దమ్ముంటూ నువ్వు రాజీనామా చేయి, రాజీనామా పత్రం ఏదిరా రే హరీష్ లెటర్ కూడా తెచ్చాం సార్, మేమే స్పీకర్ ఫార్మేట్లోనే మేము అక్కడ సబ్మిట్ చేస్తాం, మేము కూడా తెస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఈ ఉత్తరాంధ్ర రాజధాని రావడం కోసం, విశాఖ రాజధాని రావడం కోసం, తేవడం కోసం అడ్డుపుల్లు వేస్తే మన అందరం కూడా రాజకీయాల నుంచి ఎలిమినేట్ చేసే విధంగా మనం ప్రయత్నం చేయాలి. అలాగే వాళ్ళు కూడా ఇప్పుడు ఒకటే ఒకటి ప్రజాభిప్రాయం, అచ్చెన్నాయుడు అక్కడ పోటీ చేస్తాడు, మేము చోడారంలో పోటీ చేస్తాం, ఎవరు గెలిస్తే ఆ ప్రజాభిప్రాయానికి బదులై ఉందో దానికే కట్టుబడి ఉందో అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు చేస్తున్నటువంటి ఈ జేఏసీ తీసుకున్నట్టు ఏ నిర్ణయానికైనా సరే మీరు ఎక్కడి నుంచి పిలిపివ్వండి, నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో మేము కూడా అదే రీతిలోనే ఆ కార్యాచరణ ప్రకటించి ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ 15వ తారీఖున జరగబోతున్నటువంటి ర్యాలీ ఏదైతుందో ఆ ర్యాలీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇదిగోటి సార్ స్పీకర్ ఫార్మేట్లో ఇచ్చా, అదే అచ్చెన్నాయుడిని కూడా రాజీనామా మనం తీసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆస్పెక్ట్లో ఎవరు ఉన్నా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే దీన్ని వ్యతిరేకిస్తే మాత్రం దాన్ని తిప్పికొట్టవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చేస్తూ, ఎందుకంటే ఇది స్పీకర్ ఫార్మేట్లో స్పీకర్ గారికి కూడా ఇస్తాం, ఎందుకంటే వాళ్ళు రాజీనామా చేయాలా, ఆ రాజీనామాకి పోటీగా మేము ఎన్నికలకు ముందుకు వెళ్తాం. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడు రాజధానులకు వ్యతిరేకం కాదు, ఇక్కడ విశాఖ రాజధాని రావాలి, విశాఖ రాజధాని తేవాలని దీనికోసమే త్యాగం చేయడం కోసం అందరూ ముందుకు రావాలని. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు LNS జ్యువెలరీస్. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ.